అనారోగ్యంతో మృతి చెందిన ఫోటోగ్రాఫర్ కు ఘనంగా నివాళులు. నల్లగొండ పట్టణంలోని ఇండియన్ మోడలింగ్ ఫోటో స్టూడియో యజమాని బొమ్మగాని వెంకన్న గౌడ్ గురువారం రాత్రి అనారోగ్యంతో మరణించడంతో ఆయన మృతి పట్ల పట్టణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఫోటో స్టూడియోలు బంద్ చేసి అమరవీరుల స్తూపం వద్ద వెంకన్న గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఫోటోగ్రాఫర్స్ మాట్లాడుతూ సీనియర్ ఫోటోగ్రాఫర్ అయిన వెంకన్న గౌడ్ అకాల మరణం ఫోటోగ్రాఫర్లకు తీరని లోటన్నారు. నిన్న సాయంకాలం మా సీనియర్ ఫోటోగ్రాఫర్ మా శాస్త్రసభ్యుడు అయినటువంటి ఇండియన్ మోడలింగ్ ఫోటో స్టూడియో యజమాని బొమ్మగాని వెంకన్న గారు నిన్న అనారోగ్య కారణం వల్ల మరణించడం జరిగింది. ఇతడు మన అసోసియేషన్కి ఎన్నో విధాలుగా ఆర్థిక సహాయంతో పాటు ఎన్నో విధాలుగా ముఖ్య సలహాలు సూచనలు ఇచ్చేవారు. ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా బాధాకరం. మన ఒక మంచి ఫోటోగ్రాఫర్ని నా మంచి ఫోటోగ్రఫీ నేర్పించింది మన ఇండియన్ మోడలింగ్ ఫోటో స్టూడియో. స్టార్టింగ్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నల్గొండలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవడం నిజంగా నల్గొండ పట్టణ ఫోటోగ్రాఫర్లు చాలా దిగ్భ్రాంతి తెలియజేస్తున్నారు. ఇట్లాంటి అనారోగ్యంగా చనిపోవడం నిజంగా బాధాకరం. ఈ కరోనా పరిస్థితుల్లో నిజంగా ఫోటోగ్రాఫర్లు తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నిజంగా ప్రోగ్రాంలు ఇలాంటివి ఉన్నా లేకున్నా కూడా మాస్కులు ధరించి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటూ చాలా అన్ని రకాలుగా ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నల్లగొండ పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్కి ఈరోజు మన ఇండియన్ ఫోటో స్టూడియో వెంకన్న గారు చనిపోవడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాము. మన ఫోటోగ్రఫీ రంగంలో ఇండియన్ ఫోటో స్టూడియో వాళ్ళు అటువంటి ఫోటోగ్రఫీని మనకు చాలా అద్భుతంగా చేసి చూపించి నల్గొండ పట్టణ ప్రజలకు ఒక టిక్ ఫోటోగ్రఫీ అనేది చూపించినటువంటి మహానుభావుడు వెంకన్న గారు ఈరోజు మన ముందర లేకపోవడం మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కంభంపాటి రవి, దాసపత్రి జనార్దన్, రూపేందర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.